ఈరోజు జరిగిన ఎన్నికలలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నా మళ్ళీ దాంతోపాటు నా ఓటు నేను కూడా వేసుకోవాలి భారత రాజ్యాంగంలో మనకు ఉన్నది ఓట్ రైట్ ఒకటే సీక్రెసీ అయితే ఓటు వేసేసి మళ్ళీ నేను సికింద్రాబాద్ వెళ్దామని చెప్పి ఇక్కడ వచ్చిన దాదాపు పొద్దున్న నుండి నేను ఒక 150 పోలింగ్ స్టేషన్లు తిరిగిన అడవుట డివిజన్ మొత్తం తిరిగిన తారణాక తిరిగిన బౌద్ధంగా డివిజన్ మొత్తం తిరిగిన ఓటర్లలో కొద్దిగా అనాసక్తి కనిపించింది అంటే భారతదేశంలో నాకు ఉన్నది ఒక రైటే ఇది ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అంటే దాదాపు ఇప్పటిదానిక నాకు తెలిసి ఒక 30-35% పోలైంది అనుకుంటున్నాను ఈ 2 గంటలలో కూడా ఇంకొక 20% కంటే ఎక్కువ పోల్ కాదు ఇక అంటే ఒక ఓటుకు దాదాపు 4-5 మినిట్స్ అవుతుంది ఈవీఎంలలో దాన్ని పోల్చుకొని చూస్తే మనకు ఇక అంతే కనిపిస్తుంది 58-59% ఇట్లా పోల్ అయిందో అంటే అదృశ్యం అనుకోవాలి మా దగ్గర మాత్రం మాకు పోలింగ్ ఎంత అయితే అంత బెనిఫిట్ అయితే అని ఆశపడ్డాము ప్రజలకు మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈవినింగ్ 5 లోపల ఈవెన్ 5 మినిట్స్ బిఫోర్ కూడా ఆ కాంపౌండ్ వాళ్ళ జ్యూరిడిక్షన్లో లోపల పోయినారు అంటే అందరికీ ఓటే హక్కు వినియోగించిన రైట్ ఉంటుంది సపోజ్ ఈ గేట్ ఉంది గేట్ బయట ఉంటే మనకు అవకాశం రాదు గేట్ లోపలికి వెళ్ళిపోయినామంటే నైట్ 7 కానీ 8 కానీ 9 కానీ నైట్ 10 కానీ 10 గంటల కనుక కూడా మన ఓటకు వినియోగించిన రైట్ మనకు ఉంటుంది ఓటుకు అలో చేస్తారు వాళ్ళు దాన్ని బట్టేసి ఇన్ టైంలో ఒకవేళ పోలింగ్ స్టేషన్ల దగ్గరికి ఇటు వచ్చిందంటే అందరికీ ఆ రైట్ వస్తుంది ఓటకు వినియోగించుకుని మీడియా ద్వారా మీకు అందరికీ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందరూ కూడా ఓటకు వినియోగించుకోవాలి గ్యారంటీగా మా ఓటు మేము కూడా వేసుకున్నాము నేను సన్నత ఓటర్ను కాబట్టి సిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేస్తుంది రాష్ట్రవ్యాప్తంగా అంటే ఈరోజు మాకున్న టెన్షన్లో ఇక్కడనే సరిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయిందో అంటే పోలింగ్ సర్లు ఎట్లా ఉంది ఎట్లా ఫేవర్లో పోయింది ఏం సంగతి అని మేము అనుకుంటాము మటుకు మాత్రం జిల్లాలలో కూడా ఒక 1 వీక్ బ్యాక్ దానికినాము కొద్దిగా వాయిస్ తీసుకోపోగలిగారు కానీ గ్రౌండ్ అట్లా లేదు ఓన్లీ వాయిస్ పోయింది ఏ వచ్చింది అన్నట్టు ఒక ఆర్గనైజేషన్ పేరు మీద వాయిస్ బాగా పంపించగలిగారు కానీ గ్రౌండ్ అట్లా లేదు గ్రౌండ్ తీస్తే మాత్రం మాకు ఫేవర్లో ఉంది ఇది ప్రధాన కారణాలు అంటే ఏం లేవు హైదరాబాద్ సిటీలో చాలా మటుకు ఏం చేస్తారంటే ఇలా ఓటింగ్ నాడు ఓటింగ్ వేయలేదనికంటే మనకు హాలిడే దొరికిందన్న మూడ్ ఆఫ్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది అంటే ఏదో రాజకీయ పార్టీల మీద ప్రభుత్వాల మీద అనాసక్తి కాదారు ఓ 2 రోజులు హాలిడే దొరికిందో అంటే ఎక్కడైనా పోదాము అలా విలేజ్లలోకి పోదామో లేకపోతే ఇంకెక్కడైనా ప్రోగ్రామ్స్ చేసుకుంటా అంటారు అందుగురించి నేను మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి ఇప్పటికైతే ఒక వీక్ డేస్ నుంచి మేము చెప్తా ఉన్నాం ఓటకు వినియోగించుకోండి. ఈరోజు మనకు భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఓటు హక్కు వినియోగించుకోమని మెసేజ్ పాస్ చేస్తూ ఉన్నది పేపర్లలో వస్తున్నది ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది పొలిటికల్ పార్టీలు అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఓటకు వినియోగించుకోవాలి ఎందుకు మాత్రం పోలింగ్ సర్లే సంతృప్తికరంగా లేదు అంటే లేదు అంటే మొత్తానికి లేదని కాదు ఇప్పటికే 30-32-34% పోలింగ్ అయింది ఒక్కో దాంట్లో ఒక్కో సర్లే ఉన్నది బహుశా నేను అనుకుంటా 55-60 మధ్యలోనే ఉంటుందేమో అని అనిపిస్తుంది అంతే మాత్రం ఓటింగ్ జరిగే పరిస్థితి అనిపిస్తుంది మార్నింగ్ 9కు స్టార్ట్ అయ్యింది అంటే 11 దాక 20 చోట్లు పడలేదు నేను ఒక క్యాండిడేట్ని కదా ఈచ్ అండ్ ఎవరి బూత్ తిరిగినా నేను దాదాపు 150 బూతులు తిరిగినా నేను మార్నింగ్ అవర్స్ లేదు 60-70 బూత్లు విజిట్ చేసిన ఎప్పటిదనక 9 టు అప్ టు 11 లెవెన్ దనక మాత్రము కనిపించలేదు ఇక ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నారు బయలుదేరి కాదు మేము కూడా మాకున్న సర్కంస్టెన్స్లలో మాకున్న క్యాడరు మాకున్న లీడర్షిప్లలో బస్తీలలో పంపిస్తూ ఉన్నాము ఓటర్స్ను బయటికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాము అంటే 2 చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది తప్ప 1 చేతులు కొడితే సౌండ్ రాదు వాళ్ళు కూడా దీన్ని కన్విన్స్ అయ్యింది అంటే పోలింగ్ సర్లు పెరుగుతాయి నాకైతే 55-60 మధ్యలోనే కనిపిస్తుంది
నా పర్సనల్ అనాలిసిస్, నేను ఒక క్యాండిడేట్గా నేను చూసిన పరిస్థితిని బట్టి అయితే నాకు అంతే అనిపిస్తుంది.